దేవాలయం దర్శనానికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడం తప్పనిసరి. అంటే శ్రీశైలం లాంటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ధూళి దర్శనం అని ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు, అంటే పాద ప్రక్షాళన చేసుకోకుండానే దర్శనం అనేది చేస్తూ ఉంటారు, ఎందుకని? బాగుందమ్మా, ఇక్కడ మీరు చక్కగా రెండు విషయాలు ప్రస్తావించారు, కొంచెం విరుద్ధమైనటువంటివి. శ్రీశైలం లాంటి ప్రదేశంలో తప్పించి, ఆ ధూళి దర్శనానికి తప్పించి, అంటే అది ఎక్కడేంటంటే నువ్వు ఎలా ఉన్నావో అలా స్వామివారికి కనపడి నీ తప్పుల్ని క్షమించమని స్వామిని వేడుకో అని చెప్పడానికి అక్కడ ధూళి దర్శనం అని పెట్టారు, అక్కడికి వెళ్ళి సందర్శన చేయమని. అది కేవలం శ్రీశైల క్షేత్రానికి మాత్రమే పరిమితమైనటువంటిది. ఇక మిగతా దేవాలయాలకు వచ్చేసరికి మాత్రం నువ్వు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఎందుకని వెళ్ళాలి? కాళ్ళు కడుక్కోకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి? ఇప్పుడు బయట నుంచి వచ్చిన వెంటనే మన పెద్దలు, ఇంట్లో తాతయ్య కానీ అమ్మమ్మ కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వెంటనే చెప్తారు కాళ్ళు కడుక్కొని లోపలికి రారా అని. ఎందుకని అంటే మామూలు లౌకికంగా చూద్దాం, సరే ఆధ్యాత్మికం అందులో అంతరార్థం తర్వాత చెప్పుకుందాం. లౌకికంగా చూద్దాం, మనం అందరం కూడా సూక్ష్మజీవుల మధ్య బతుకుతున్నాం. కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు మన చుట్టూతో ఉన్నాయి, మొత్తం మన శరీరం అంతా ఆక్రమించుకొని ఉన్నాయి, మన శరీరం చుట్టూతో ఉన్నాయి. కాబట్టి నువ్వు బయట నుంచి వచ్చేటప్పుడు నీకు హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులు, హాని తక్కువ కలిగించేటువంటి సూక్ష్మజీవులు, లేకపోతే హాని కలిగించని సూక్ష్మజీవులు, ఇన్ని రకాలు నీ ఒంటి మీద మోసుకొని వస్తావు ఇంట్లోకి. ఆ వచ్చిన వెంటనే ఆ సూక్ష్మజీవులు ఇలా నువ్వు కాళ్ళు కడుక్కున్న వెంటనే మొత్తం, ఎందుకంటే అవి ఎక్కువగా ఈ నడుస్తున్నప్పుడు ఈ కాళ్ళకి పట్టుకొని ఉంటాయి, మొత్తం శరీరం కంటే కూడా కాళ్ళకి పట్టుకొని ఉంటాయి. అందువల్ల కాలు కడుక్కునేటప్పుడు కూడా కేవలం ముందు భాగంలో కాకుండా వెనక భాగంలో ఇంకా ఎక్కువ పట్టుకుంటాయి. అందువల్ల బాగా చక్కగా వెనక భాగం ముందు భాగంతో కాళ్ళు కడుక్కో, కొంత మటుకైనా సూక్ష్మజీవులు పక్కకు తొలగిపోతాయి. లేదండి నేను ఎక్కడ నమ్మ, నేను లోపలికి వచ్చేసేస్తానంటే, నీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, నెలల పిల్లలు ఉంటారు, వాళ్ళకి అనవసరంగా వాళ్ళు భరించలేరు. ఎందుకంటే నీ శరీరం కొంచెం పెద్దవాడివి కాబట్టి ఆ సూక్ష్మజీవులున్నా తట్టుకోగలుగుతున్నావు, ఆ వాళ్ళ లోపల తట్టుకోలేరు, వాళ్ళు అనవసరంగా తీవ్రమైనటువంటి రోగాల పాలన పడతారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి నువ్వు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళు. ఈ సూత్రాన్ని, ఈ సంప్రదాయాన్ని మనకు అలవాటు చేయటానికి దేవాలయాల్లో కూడా కాళ్ళు కడుక్కోమన్నారు. దేవాలయంలో కూడా నువ్వు ఒక్కడివే కాదుగా, అనేక మంది భక్తులు లోపలికి వస్తున్నారు. నీకెక్కడ హక్కు ఉంది నీ యొక్క రోగాన్ని పక్కవాడికి అంటించాలని? నీ శరీరంలో ఏమి రోగాలు ఉన్నాయో అది ఒంటిని అంటిపెట్టుకొని ఉంటాయి. నీ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి సూక్ష్మజీవులు నీలో ఉన్నటువంటి రోగాన్ని పక్కవాడికి తగిలించవచ్చు కదా. అందువల్ల లోకహితం కోసం, సమాజ హితం కోసం నాయన కాళ్ళు కడుక్కొని, ఇంత సమాజం యొక్క క్షేమం మన సంప్రదాయం ఆలోచించు, చూడండి లోపలికి ప్రవేశించు అని చెప్పింది. అందువల్ల దేవాలయాల్లో కాళ్ళు కడుక్కొని ప్రవేశించాలి, ఒక శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో ఆ ధూళి ప్రవేశాలు దాంట్లో తప్పించి.